మీరే బీజేపీకి అధికారాన్ని ముందుకు పట్టుకొచ్చేస్తారా వాళ్ళు అధికారం వస్తారా లేదని చెప్పలేం కానీ కనీసం కాంగ్రెస్ని మించిపోయే అవకాశం అయితే కనబడుతుందా మీ అంచనా రాజకీయ అంటే అంచనా కూడా విశ్లేషణలో చర్చకు వస్తున్నా చాలా పెద్ద విశ్లేషకులు రాజకీయ నేను ఒక మాట నాగేశ్వరరావు గారు మీరు అనే దాంట్లో ఓటు బ్యాంకు కాంగ్రెస్కే ఉంటుంది తెలంగాణలో అంటే బీజేపీకి ఉండదు అంటే అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్ష ప్రతిపక్ష ఓటు బ్యాంకు కాంగ్రెస్కే ఉంది అధికారంలో వచ్చేది ఎవరు మరి అధికారానికి కూడా దగ్గరలో కాంగ్రెస్కి ఉంది ఒకవేళ అది మిస్ అయితే అపోజిషన్ పార్టీకి ఉండే ఒక ఓటు బ్యాంకు కాంగ్రెస్కు ఉంది కానీ అది దాని తర్వాత నేను అధికారం ఎవరు కావచ్చు అని మీ అంచనా ఇప్పుడున్న ఇప్పుడే ఎలక్షన్ బీజేపీ అయితే రాదు బీజేపీ అయితే రాదు రాదు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్ అంట బీఆర్ఎస్ ఈ రెండింటి మధ్యనే ఈ రెండింటి మధ్య నేను అంటే నేను ఒక కాంగ్రెస్ కాబట్టి నేను నేను ఆ మాట చెప్తలేదు వాస్తవం ఒక ఒక సీనియర్ రాజకీయవేత్తగా బీజేపీకి నా పాత కాలం నుంచి నేను తీసుకున్నట్టయితే ఈనాటి వరకు బీజేపీ ఓటు బ్యాంకు పెరిగే అవకాశం లేదు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసినా కలవచ్చు అప్పుడు మెజార్టీ రాకపోతే కలుస్తుందా ఎలా కాంగ్రెస్ బీజేపీతో కలవదు కనస్తే కాంగ్రెస్ బిఆర్ఎస్ కలవాలి లేకుంటే బీజేపీ బీఆర్ఎస్ కలవాలి నేనే కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే అసలు డీఆర్ఎస్కి మెజార్టీ రాకపోతే కాంగ్రెస్ అంటున్నా కలవడు బీజేపీ తోటి పోతాడు ఎందుకు పోతాడు అంటే నికు తర్వాత సెంట్రల్లో ఇంకా అప్పటికి పార్లమెంట్ ఎలక్షన్స్ కావు కదా అవును అవును సెంట్రల్ ఎవర ఉంటారు బీజేపీ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు విషయానికి కావాల్సింది ఏంది తను ముఖ్యమంత్రి ఉండాలా తన కొడుకు ముఖ్యమంత్రి ఉండాలా అంతే కదా టార్గెట్ అని ఆలోచన ఇప్పుడు నాకు బీజేపీతో ఎన్నికలకు ముందు కొట్లాడినా ఎన్నికలతో ఎందుకు కొట్లాడాలి అని కేసీఆర్ అనుకుంటే అంటే మీరు పెద్ద జోసే చెప్తున్నారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కా బీజేపీ కలుస్తాయని ఎందుకు అనుకోవద్దు నేను అనుకుంటున్నాను నేను ఎవరిని కానీ ప్రజలు అంటున్నా మీరు ఎవరైనా అనుకోవచ్చు కదా మీ అంటే మీ వ్యక్తిగతంగా జనరల్గా చెప్తున్నా అదే అదే ఇది ఎందుకు అనుకోవద్దు అని అంటున్నాను పరిస్థితుల పరిస్థితులపైన జగ్గారెడ్డి మార్క్ అంచనా ఇది మీరు చూడడానికి ఇదే జరుగుతుంది ఎందుకంటే దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కదా పార్లమెంట్ ఎలక్షన్స్ ఆ ఆరు నెలల లో గొడవ ఎందుకు పెట్టుకుంటాడు అతన్న గోల్ ఏదైతే ఉందో కేసీఆర్ గోల్ కంప్లీట్ అయిపోయినాక ఇక ఆయన ఏమి సెకండ్ గోల్ ఏమి లేదు కదా ఏమి ఢిల్లీలో పోయి ప్రధానమంత్రి గోల్ లేదు కదా ఆయనది ఆ ఛాయిస్ లేదు కదా అది అవకాశాలు లేవు బాటలు కూడా లేవు